డిఎంకే అధినేత స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ముగిసింది. ఫెడరల్ ఫ్రంట్ తో పాటు దేశ రాజకీయాలపై చర్చించారు. టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ భేటీలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు కేసీఆర్, స్టాలిన్ చర్చలు కొనసాగాయి. వారం క్రితం కేరళ సీఎం పినరై విజయన్తో చర్చలు జరిపిన టీఆర్ఎస్ బాస్ ఇవాళ డిఎంకే అధినేత స్టాలిన్తో తాజా రాజకీయాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలకం కాబోతున్నాయని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ ముందస్తు చర్చలు జరుపుతున్నారు. కేరళ, తమిళనాడు పర్యటనను ముగించుకున్న ఆయన త్వరలోనే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ కూడా వెళ్లనున్నారు. డిఎంకే అధినేత స్టాలిన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. ఫెడరల్ ఫ్రంట్ తో పాటు దేశ రాజకీయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ ని అడిగి తెలుసుకుందాం. కార్తీక్, స్టాలిన్ తో చర్చల సారాంశం ఏంటి, పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఏదైతే ముందస్తు అన్ని పార్టీలకు ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందుగానే అన్ని పార్టీలను కలిసి ఒక ఫెడరల్ ఫ్రంట్ మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అందులో అన్ని పార్టీలను, ఏదైతే ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి అన్నింటినీ కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా జోరుగా సాగుతున్నాయని చెప్తున్నారు. అందులో భాగంగానే స్టాలిన్ తో ఈ రోజున దాదాపు 1 గంట 10 నిమిషాల పాటు భేటీ జరిగింది. పూర్తి స్థాయిలో ఇందులో కూడా కీలకంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏ పార్టీలు ఇందులో పాల్గొనబోతున్నాయి, ఎంత మెజారిటీ రాబోతుంది, ఆ మెజారిటీ అనుగుణంగా మనం ఎన్ని స్థానాలు సాధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయంగా ఒకటి ఏర్పాటు చేయాలనేది మాత్రము గులాబీ బాస్ భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 4.5 గంటల ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి ఈ భేటీ దాదాపు 1 గంట 10 నిమిషాల పాటు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇందులో కూడా గతంలో ఏదైతే మొదటి దశ జరిగినటువంటి చర్చలో భాగంగా ఏదైతే అంశాలు వచ్చాయో ఈసారి కూడా అదే అంశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎంత మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీకి అనుగుణంగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే దాని మీద మే 23 తర్వాత నిర్ణయం తీసుకునే కట్టగానే ఇద్దరు నేతలు కూడా ఒక కీలకమైనటువంటి చర్చలో భాగంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగానే గతంలోనే డిఎంకే అధినేత స్టాలిన్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కూడా మద్దతు ఇస్తున్నట్టుగా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే కేసీఆర్ భేటీ తర్వాత అందులో కొద్దిగా మార్పు వచ్చినట్టుగా కూడా భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఒక కీలకమైనటువంటి ప్రకటనను స్టాలిన్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా దానిని ఎలక్షన్ కోడ్ కారణంగా కూడా చేయలేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా చెప్తున్నారు. దీంతో ఖచ్చితంగా మే 23 తర్వాత రిజల్ట్స్ తర్వాత ఖచ్చితంగా స్టాలిన్ కూడా ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా కేసీఆర్ చర్చలు జరిపారు, అవి సఫలమైనట్టుగానే భావిస్తూ వస్తున్నారు. అయితే మరోవైపు మాత్రం డిఎంకే అధినేతలు మాత్రం కొద్దిమంది స్టాలిన్ ఒక ప్రతిపాదన ఉంచారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఓ డిమాండ్ ను కేసీఆర్ ముందుంచారు. దాన్ని ఏ విధంగా కేసీఆర్ పరిశీలిస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అయితే దాన్ని ఖచ్చితంగా ఫెడరల్ ప్రింట్ లో భాగంగా మూడో ప్రింట్ లో రావాలని చెప్పి మాత్రం చాలా బలంగా తన ఉద్దేశాన్ని మాత్రం కేసీఆర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా మే 23 తర్వాతే ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఇతర నేతలు తీసుకున్నారు. థాంక్యూ కార్తీక్.